రాజకీయ నినాదం అయినటువంటి తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా కదలిరాలోంచి. ఎన్టీ రామారావు గారి యొక్క ఆత్మని తెలుగుదేశం పార్టీని పీకేసి రా కదలిరా. ఎవరు రావాలి, ఎందుకు రావాలి, ఈయన ఎవరికి ఏం చేశాడని చెప్పని రావాలి, ప్రజలు ఎందుకు రావాలి, అసలు ప్రజలు ఎందుకు కదలాలి, సమాధానం చెప్పలే ఆయన. ఒక మంచి మాట చెప్పలేదు. రా కదిలిరా అంటే ఎవరు రావాలి, ఎందుకు రావాలి, కారణాలేంటి? 2014 నుంచి 19 దాకా కానీ అంతకు ముందు కానీ 14 ఏళ్లలో నేను ఈ మంచి చేశాను మీకు, ఈ 5 ఏళ్లలో ఆ మంచి జరగట్లేదు, కాబట్టి మీరందరూ కదిలిరండి, నా నుంచి మీరు ఈ ప్రజలు మేలు పొందారు కాబట్టి మీరందరూ కదలరండి అని చెప్పేటువంటి ఒక్క మాట కూడా ఆ సభలో చంద్రబాబు చెప్పలేదు. ప్రజలు ఎందుకు కదలాలి, ఎందుకు రావాలి తన దగ్గరికి? ఎంత అంటే పగవాడికి కూడా చంద్రబాబుకు పట్టినటువంటి దుర్గతి పట్టకూడదు రాజకీయాల్లో. గంటసేపు గంటన్నరసేపు సభ మాట్లాడాయన, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, చంద్రబాబుకి గాలి కొట్టుకోవటం. ఎవడన్నా మనకి పక్కోడు మనకి గాలి కొడితే సమ్మగా ఉంటది, కానీ ఈయన గాలి ఈయనే కొట్టుకుంటూ ఉంటాడు. అసత్యాలతో కూడినటువంటి పొగడ్తలు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం ఆయన చెప్తున్నాడు ఆ సభలో. ఎందుకంటే ఆ ఊరు కనిగిరిలో మీటింగ్ జరిగింది కాబట్టి ఆయన చెప్తున్నాడు. కనిగిరి వాళ్ళు ఇక్కడ చాలా పేదరికంలో మగ్గిపోతారు, హైదరాబాదు బెంగళూరు వెళ్ళి కోట్లు సంపాదిస్తారు, కనిగిరి మొత్తం పేదరికం ఉంది, అవకాశాలు లేక కనిగిరి వాళ్ళు బయటికి వెళ్తున్నారు, నన్ను తీసుకురండి, నేను వచ్చి కనిగిరిలో బెంగళూరు హైదరాబాద్ లాంటి అవకాశాలు కల్పిస్తాను, కనిగిరి వాళ్ళకి బెంగళూరులో హైదరాబాద్లో దొరికేటటువంటి అవకాశాలను నేను కల్పిస్తాను కనిగిరిలో అని చెప్పి చెప్తున్నాడు. ఇది పాపం మాటలు కదా, ఎంత పాపం. 2019 దాకా ఎవడున్నాడు? చంద్రబాబే కదా ఉన్నది, నువ్వే కదా ఉన్నది, మరి కనిగిరి గుర్తు రాలేదా అప్పుడు? కనిగిరి వాళ్ళకి మరి ఎందుకు అవకాశం కల్పించలా? 2014 ముందు కూడా ఉన్నాం కదా మనం, ఒక 9 ఏళ్ళు, అప్పుడేం చేశాం? కనిగిరి కనపడలా, కనిగిరిలో పేదరికం కనపడలా, కనిగిరి వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి మనసు రాలేదు. రేపు అధికారాన్ని ఇస్తే వస్తా కనిగిరి వచ్చి కనిగిరి వాళ్ళకి అవకాశాలు కనిపిస్తాడంట. ఇంతకన్నా అరిచేతిలో వైకుంఠం చూపించడం ఇంకేముంది చెప్పండి? నేను హామీ ఇస్తున్నా కనిగిరి వాళ్ళకి ఇటువంటి అవకాశాలు కల్పిస్తాడంట. ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ ఏమో నేను ఈ ఊళ్ళో పుట్టానంటాడు, ఈ ఊళ్ళో ఆడుకున్నానంటాడు, ఇతనేమో ఈ ఊరికి నేను ఇది చేస్తాను హామీ ఇస్తానని మాట్లాడతాడు. వీళ్ళిద్దరికి ఈ ఈ పిచ్చి మాటలు చెప్పేటువంటి అవలక్షణం ఉంది రాజకీయ నాయకులు ఇద్దరికి. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదని చెప్పి మాట్లాడతాడు ఆయన. ఇవాళ జరిగేటువంటి ఈ రాష్ట్రంలో అభివృద్ధి, నీ 14 ఏళ్ల పాలనలో అసలు పంచాయతీలకు పంచాయతీ బిల్డింగ్ ఉందా? గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో ఒక్క కార్యాలయం ఏదన్నా ఉందా? ఏముంది నీ 14 ఏళ్ల పరిపాలనలో? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే దాంట్లో ఏ అవన్నీ ఏమైనాయి? ఇవాళ మెడికల్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ, లేదా 4 పోర్టుల నిర్మాణాలు కానీ, లేదా రాష్ట్ర వ్యాప్తంగా 100ల సంఖ్యలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణం కానీ, లేదా సచివాలయ భవంతుల నిర్మాణం, అంటే పంచాయతీ ఆఫీసులు దాంట్లో ఉండేట్టుగా సచివాలయ భవంతుల నిర్మాణం కానీ,
గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్ల నిర్మాణం కానీ, ఇలాంటి అనేక పాఠశాలల నిర్మాణాలు కానీ, ఇదేం అభివృద్ధి కాదా? ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని ప్రైవేటు పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటుతో ఈ రాష్ట్రానికి తరలి వచ్చినాయి.